Welcome to Stuff Station. ఈ రోజు రెసిపీ క్యారెట్ హల్వా. దీనికి కావాల్సినవి ఒక కప్పు క్యారెట్, రెండు కప్పుల పాలు. ఒక బాణలిలో వేసి కలియబెడుతూ ఉండాలి. కాస్త తక్కువ మంట మీద కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. క్యారెట్ ఉడికిందో లేదో చూసిన తర్వాత 1/4 కప్పు చక్కెర వేసి కలపాలి. కొద్దిగా నెయ్యి వేయాలి, 2 లేదా 3 స్పూన్లు. అడుగంటకుండగా కలుపుతూ ఉండాలి. ఇలా మరో 5 నిమిషాల తర్వాత అదంతా దగ్గర పడుతుంది, చిక్కగా అయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసి మరీ కలపాలి. ఇప్పుడు హల్వా చాలా దగ్గర పడుతుంది. అడుగంటకుండగా కలపాలి. క్యారెట్ ఉడకడం కోసము 6 నుంచి 10 నిమిషాల దాకా టైం పట్టవచ్చు. ఇప్పుడు నెయ్యి తేలుతుంది, అంటే క్యారెట్ హల్వా అయిపోయినట్టు. ఇప్పుడు కొంచెము ఇలాచి పౌడర్ వేయాలి. ఇప్పుడు హల్వా బాగా దగ్గర పడింది. ఒక బాణల్లో 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఇందులో జీడిపప్పులు వేసి దొరగా వేయించుకోవాలి. హల్వాలో వేసి కలపాలి. ఇప్పుడు హల్వా చాలా దగ్గర పడింది. హల్వా రెడీ. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకునేసేసి సర్వ్ చేయాలి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.